గిడ్డి ఈశ్వరికి చెక్ పెట్టేందుకు జగన్ వేసిన ప్లాన్ ఏంటంటే, కరడుగట్టిన కమ్యూనిస్ట్ చింతపల్లి మాజీ ఎమ్మెల్యే గొట్టేటి దేముడు కుమార్తెను వైసీపీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. వీలైతే ఆమెను పాడేరు నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా బరిలోకి నిలిపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో పాడేరు నియోజకవర్గం నుంచి గెలుపొందిన వైసీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి ఇటీవల అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో పాడేరు నియోజకవర్గం నుంచి రానున్న ఎన్నికల్లో తిరిగి మహిళా అభ్యర్థిని రంగంలోకి దింపే ఆలోచనలో ఉన్న వైసీపీ అందుకు అన్ని అర్హతలు కలిగిన వారి కోసం అన్వేషణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో చింతపల్లి నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సిపిఐ నేత గొట్టేటి దేముడు కుటుంబంపై దృష్టి సారించింది. సౌమ్యుడిగా పేరున్న దేముడు 2 సార్లు చింతపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నియోజకవర్గాల పునర్విభజనలో చింతపల్లి పాడేరులో కలవడంతో 2014 ఎన్నికల్లో అక్కడ నుంచి పోటీ చేసి ద్వితీయ స్థానంలో నిలిచారు. 2016లో తీవ్ర అనారోగ్యంతో ఆయన మృతి చెందారు. తర్వాత ఆయన కుటుంబ సభ్యులు రాజకీయ కార్యకలాపాలకు దూరంగానే ఉన్నారు. ఇటీవల జరిగిన సిపిఐ జిల్లా రాష్ట్ర మహాసభలకు ఆ పార్టీ నాయకులు ఆహ్వానించినప్పటికీ ఎవరూ హాజరు కాలేదు. దేముడు భార్య చల్లయ్యమ్మ, కుమార్తె మాధవి ప్రస్తుతం ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. దేముడుకు 2 కుమారులు మహేష్, రమేష్ ఉన్నారు. ఇటీవల వైసీపీలో చేరిన అరకులోయ మాజీ ఎమ్మెల్యే కుంభ రవిబాబు చొరవ తీసుకుని చింతపల్లి మాజీ ఎమ్మెల్యే దేముడు కుటుంబాన్ని వైసీపీలో చేర్చుతున్నట్లు తెలిసింది. దేముడు కుటుంబ సభ్యులు ఇప్పటికే వైసీపీ అధ్యక్షుడు జగన్ను కలిసినట్లు బోగట్ట. ఆయన పాదయాత్ర జిల్లాకు చేరుకున్న సమయంలో పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పాడేరుకు చెందిన తమర్ష చెట్టినాయుడు, ఎం బాలరాజు కుటుంబీకుల అభ్యర్థిత్వాలను వైసీపీ అధిష్టానం పరిశీలించినప్పటికీ దేముడు కుమార్తె వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దేముడు కుటుంబ సభ్యులు అధికారికంగా వైసీపీలో చేరనప్పటికీ ఒక కుమారుడు మహేష్ ఇప్పటికే పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.